ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్వేతో నిర్మిస్తున్న బహుళార్ధక సాధక పోలవరం ప్రాజెక్ట్ పిఐపి తొలి ఫలితం అందుకుంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కోసం అప్పర్ కాపర్ డ్యాం పూర్తి చేసి స్పిల్వే మీదుగా నీటిని విడుదల చేశారు. ఈ నీరు స్పిల్వే రివర్స్ లూయిస్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కు చేరి అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టా మొత్తాన్ని సస్యశ్యామలం చేయనుంది. ఈ సీజన్లోనే వరదను మళ్లించడానికి అనుగుణంగా అప్రోచ్ ఛానల్, స్పిల్వే గేట్ల ఏర్పాటు, స్పిల్ ఛానల్, పైలట్ ఛానళ్లను మేఘా సంస్థ దాదాపు పూర్తి చేసింది. ఈ నిర్మాణాలు జరగటం వల్లనే గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేసే విధంగా అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తయింది. దాంతో ఎగువ నుంచి వచ్చే నీరు నిలిచిపోయి గోదావరి డెల్టాకు నీటి లభ్యత ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో గోదావరి నీటిని అప్రోచ్ ఛానల్ నుంచి దిగువకు విడుదల చేశారు. గోదావరి నదికి అప్రోచ్ ఛానల్ ప్రారంభమయ్యే చోట తాత్కాలికంగా ఉన్న కట్టను తొలగించడం ద్వారా గోదావరి నది ప్రవాహాన్ని కుడివైపునకు పంపించి నదినే 6.6 కిలోమీటర్ల మేర దారి మళ్లించారు. ఆ తరువాత వచ్చే భారీ వరదల్ని రేడియల్ గేట్లను ఎత్తి ఉంచడం ద్వారా దిగువకు విడుదల చేస్తారు. ఇలా స్పిల్వే నుండి స్పిల్ ఛానల్లోకి విడుదల చేయబడ్డ నీరు పైలట్ ఛానల్ ద్వారా తిరిగి గోదావరి సహజ ప్రవాహంలో కలుస్తుంది. ఇలా 6.6 కిలోమీటర్ల మేర నది మళ్లింపు ప్రపంచంలోనే అరుదైన ఇంజనీరింగ్ అద్భుతం. ఇప్పుడు మొదలవుతున్న ఈ నీటి ప్రక్రియ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా అలాగే కొనసాగుతుంది. నది మధ్య భాగంలో 3 గ్యాపులు అంటే 1, 2, 3 నిర్మించాలి. అందులో గ్యాప్ 2గా పిలిచే ఈసీఆర్ఎఫ్ అంటే ఎర్త్కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్ అతి పెద్దది. 50 లక్షల క్యూసెక్కుల నీటి ఒత్తిడిని తట్టుకునే విధంగా దీన్ని నిర్మిస్తారు. ఈ పని ప్రారంభం కావాలంటే నీటి ప్రవాహం నిలిపివేయాలి. అందుకోసం అప్పర్ కాఫర్ డ్యాం నిర్మించి ఈ ఏడాది వచ్చే వరదల్లో కూడా ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనులు కొనసాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ నది మళ్లింపు చేపట్టారు. అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ పొడవు 6.6 కిలోమీటర్లు ఉంది. ఇవి ప్రధాన నదికి కుడివైపున సమాంతరంగా నిర్మించారు. అప్రోచ్ ఛానల్ స్పిల్వే వైపు 2.4 కిలోమీటర్ల వరకు నిర్మించారు. స్పిల్వే నుంచి స్పిల్ ఛానల్ 3.1 కిలోమీటర్లు, స్పిల్ ఛానల్ చివరి నుంచి మళ్లీ గోదావరి తన సహజ సిద్ధ ప్రవాహంలోకి కలిసే విధంగా 1.1 కిలోమీటర్లు పైలట్ ఛానల్ నిర్మించారు. ఎగువ కాఫర్ డ్యాం 3 రీచ్లుగా 2480 మీటర్ల పొడవు, 42.5 మీటర్ల ఎత్తున నిర్మించారు. ఇటీవలనే అప్పర్ కాఫర్ డ్యాం గ్యాపులను ప్రభుత్వ నిర్ణయానుసారం మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూడ్చివేసింది. ఫలితంగా 30 లక్షల క్యూసెక్కుల వరకు వరద వచ్చినా నదిలో నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవాహం అప్రోచ్ ఛానల్ మీదుగా వెళ్లిపోతుంది. గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించడానికి అవసరమైన పనులను రికార్డు సమయంలో మేఘా ఇంజనీరింగ్ పూర్తి చేసింది. గోదావరి ప్రవాహం కుడివైపునకు మళ్లీ స్పిల్వేకు చేరాలంటే కనీస మట్టానికి తవ్వాలి. అందుకోసం అప్రోచ్ ఛానల్ను 2.4 కిలోమీటర్ల మేర తవ్వేశారు. దాంతో పెద్ద నది రూపుదిద్దుకుంది. ఇందుకోసం 1,54,88,000 మట్టి తవ్వకం పనులు చేయాల్సి ఉండగా ఇప్పటికీ 1,04,88,000 ఘనపు మీటర్లు పూర్తయింది. ఇందుకోసం రేయింబవళ్ళు యంత్రాంగం పనిచేసింది. మొత్తం మట్టి పని 5,92,00,000 పనికి గాను 5,24,00,000 ఘనపు మీటర్ల మేర పూర్తయింది. మొత్తం సిసి బ్లాక్లు అంటే స్పిల్వే 17 లక్షల ఘనపు మీటర్లు కాగా 15.17 లక్షల ఘనపు మీటర్ల పని పూర్తయింది. ఇప్పటి వరకు 76.29% హెడ్వర్క్స్ పనులు పూర్తయ్యాయి.